ఈ 2020లో యెరూషలేము సంఘానికి ప్రారంభ క్రైస్తవ్యం కాలంలో ఎన్ని కష్టాలు సంభవించాయో అలాంటి కష్టాలే నాకు నా పిల్లలందరికీ సంభవించాయి. ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలున్నా నా వెనక ముందు ఎంతమంది చనిపోతున్నా నా పిల్లలు జనవరిలో వచ్చేసరికి నిర్మాణం మహానిర్మాణం పూర్తి కావాలనే కోరికతో పట్టుదలతో నేను మోదవలసి రావటం జరిగింది. ప్రస్తుతం నేను మోదవలసలోనే ఉంటున్నాను. ప్రపంచమంతా శవాల గుట్టలుగా మారుతున్న ఈవేళ తండ్రి తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉన్నాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మీ ముందున్న మీ డాడీయే. మీ అమ్మను 20 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు పిల్లల కన్నది నాతో సేవలో సహకారిగా నిలిచింది. ఆ తర్వాత దేవుడు ఈ సేవలో నాకు కూడా బలం కావాలి, పనులు జరగాలి అనే ఆలోచనతో దేవుని తన సంకల్పం మేరకు మూడో దశాబ్దానికి నాకు మరొక సహకారం లభించింది. ఇక నా జీవితంలో నాలుగో దశాబ్దం వచ్చేసరికి మరొక సహకారి దేవుని పని విషయంలో నాకు దేవుని పనులలో నేను అలసిపోకూడదు, ఆగిపోకూడదు ఆ సహకారాన్ని పంపించింది. అరవై ఏళ్ళ వరకు నాకు అందరూ ఉన్నారు. ఇంచుమించు 70 ఏళ్ళ వరకు, 70కి వచ్చినంత వరకు వీళ్ళందరూ ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఉన్నంత అండగా నిలబడి ఆహార విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మెడిసిన్స్ విషయంలో కానీ లెక్కల ప్రకారంగా జరిగించారు. ఎందుకు 70 ఏట దాటింది. నాయన ఇక నీకు వీళ్ళ అవసరత లేదు, ఎందుకంటే వాళ్ళ రోగాలలో వాళ్ళ బాధలలో వాళ్ళ కష్టాలలో లక్షల రూపాయలను ఖర్చు పెట్టాలి, ఒక ప్రక్క నా నిర్మాణాన్ని చేపట్టావు కనుక వీళ్ళు నీ వెంట ఉంటే ఆర్థికంగా నీ పరిస్థితి బాగోదు, మానసికంగా నువ్వు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో నలిగిపోతావు, మరి నా పని ఎవరు చూసుకుంటారు నాయన అనుకున్నాడు మన తండ్రి. తీసుకున్నాడు సహకారులై. అయినా నేను ఒంటరిని కాను. దేవుడు వాక్యం ద్వారా కన్నవాళ్ళు నాకు లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఎందరో పిల్లలు ఫోన్లు చేస్తారు, డాడీ వచ్చేస్తున్నాం, మీ దగ్గర ఉంటాం, మీతో ఉంటాం, మీకు సహకారం అందిస్తామని. వద్దు నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా సరే 3 డిప్యూటీ డైరెక్టర్లు ఏమాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా బయలుదేరిపోయి వచ్చి పరామర్శించి చూసి ఆర్థికంగా సహాయపడ్డారని వాళ్ళ గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. ఈ కష్టాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సేవలో కష్టాలు తప్ప, కన్నీళ్లు తప్ప, శ్రమలు తప్ప, బాధలు తప్ప
మరొక దాన్ని మనం అనుభవించలేము. కానీ ఒకటి, ఎన్ని ఉన్నా ఎన్ని అనుభవించినా మన కన్న తండ్రి పనులలో మాత్రం బాధ్యత కలిగి నాకటి మీద చేయి వేసిన తర్వాత మరి ఎప్పుడు వెనక్కి చూడకుండా మనం ముందుకు పరిగెత్తాలి. అదే మీ తండ్రి మీకు నేర్పిన విధానం. ఈ సమయంలో నా పిల్లలందరికీ ఒక వాక్యాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూస్తుంటే అండి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మొదటి శతాబ్దపు పౌలుతో దేవుడు చెప్పిన మన భవిష్యత్తు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు ఈ దేహం కృషించిపోతుంది. కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు, లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, ఊపిరితిత్తులు డ్యామేజ్ అవ్వచ్చు. కనబడనవి కనబడే కళ్ళు డ్యామేజ్ అవ్వచ్చు, నోరు డ్యామేజ్ అవ్వచ్చు, చెవులు డ్యామేజ్ అవ్వచ్చు. ప్రతి అవయవము కనబడేది డ్యామేజ్ కావచ్చు. మా బాహ్య పురుషుడు కృషిస్తాడు, కానీ లోకకు ఎందరమైన ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆయన ఈ స్పీడి సుందరరావు, ఆయన గర్భంలోంచి వచ్చినవాడు. ఆయన గర్భం నుంచి వచ్చిన దానికి నాశనం లేదు పిల్లలారా. ఈ బాహ్య పురుషుణ్ణి ఎంత గాయపరిచిన ఒక క్రీస్తుని, అపోస్తులని, ప్రవక్తల్ని, క్రైస్తవ్యాన్ని, బాహ్య పురుషుణ్ణి ఎంత వాళ్ళు డిస్టర్బ్ చేసినా ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్న దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక మహాశక్తే పిడి సుందరరావు. దినదినము దేవుని మాటల చేత, ఆదరణ చేత నూతన పరచబడుచున్నాడు. ఎందుకు నాయన నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావురా? నువ్వు అడిగావుగా, పిల్లలందరూ అదే అడుగుతున్నారు, మా డాడీకి ఎక్కువ వయసు ఇవ్వండి, మరో 10 ఏళ్ల పాటు మా డాడీ మాతో ఉండాలి అని. ఇచ్చావు, ఇస్తున్నావు, ఎంతవరకు ఇస్తావు? మీ పని పూర్తయినంత వరకు, నా ద్వారా జరగవలసిన పనులన్నీ పూర్తయినంత వరకు తమరు ఇస్తారు. తండ్రి నాకు ఇస్తాడు, కాపాడుకుంటాడు. నా పిల్లలను బలపరచాలి. నా పిల్లలు అమాయకులు, కలుషితమైనటువంటి మానవ ప్రపంచంలో కలుషిత బైబుల్ జ్ఞానంతో మోసపోతూ, కలుషిత లోక జ్ఞానంతో నాశనానికి పోతుంది ప్రపంచం అంతా. ఆ జ్ఞానాన్ని బోధించడానికేనా ఈ లాక్డౌన్? ఈ ప్రపంచం అంతా కూడా ఈ కరోనా అలసిడి ప్రియులని పిల్లలారా, దీనికోసమే చేశాడు ఇదంతా, మన కోసమే చేశాడు ఇదంతా. ఆయన పిల్లలను కాపుదల్లో ఉంచాలని, ఆయన పిల్లల్లో జ్ఞానంలో పెంచాలని, ఆయన పిల్లలను ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దాలని. ఒక సోల్జర్, ఒక వారియర్, ఒక హీరో నా పిల్లలందరినీ ప్రపంచ వేదిక మీద చూపించడానికి నా తండ్రి ప్రపంచాన్నే చుట్టాడు రోగంతో. కానీ ఆ రోగంలో మనల్నే కాపాడుకుంటున్నాడు. లక్షలు దాటిపోతున్నాయి దేశాలు చావులు, ఎందుకంటే ఈ సమయంలో ప్రతి వారికి భయం కలుగుతుంది. ఆ భయంతో దేవుని మాటలు వినాలనే కోరిక పెరుగుతుంది. ఆ కోరికతో తమ మనసులను మార్చుకునే ఆశలలోకి వెళ్ళిపోతారు నా పిల్లలు.
ఐఎమ్ వెరీ హ్యాపీ. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతరీయ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే ఎలా? నేను నా పూర్వీకుల దగ్గరికి, నా పితరుల యొద్దకు వెళ్ళిపోతాను, నా వాళ్ళని చూసుకుంటాను, నా తండ్రికి పుట్టిన ముందు పిల్లలందరినీ చూసుకుంటాను. ఆదాము నుంచి తండ్రి పిల్లలు వాళ్ళందరినీ చూడాలి నేను వెళ్ళి, వెళ్ళాలన్న కోరిక. అందుకేనండి ఆయుష్కాలం తక్కువ చేటువే మంచిదైందండి. శాశ్వతం పాపాలతో నిండిపోయి భూమి మీద బ్రతికే కంటే అమరులుగా జీవించి ఆ వరాన్ని దేవుడు ఎందుకు తీశాడంటే, ఆశించిన కొద్ది నువ్వు చెడిపోతున్నావే తప్ప బాగుపడటం లేదు. 1000 ఏళ్ళు చేసినా చెడిపోతున్నావే తప్ప బాగుపడలేదు. జలప్రలయం తర్వాత 120 ఏళ్ళు చేసినా సరే నువ్వు చెడిపోతున్నావే తప్ప 120లో చెడిపోతున్నావా? చెడిపోతున్నావు. దావీదు కాలానికి వచ్చేసరికి 70-80 అయినా చెడిపోతుంది లోకం. నేటి కాలానికి వచ్చేసరికి ఇంతలో కనబడంతలో మాయమయ ఆవిరి. మరి మనం తండ్రిని చూడాలి. ఈ తండ్రి గర్భం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ మరో లోకంలో మన కోసం ఎదురు చూస్తున్నారు. పాతాళ లోకంలో ఉన్న వాళ్ళే క్రూరులందరినీ ఎదురు చూస్తూ నువ్వు కూడా మా బోటి వాడివై ఇక్కడికి వచ్చేసావా అని అడుగుతున్నప్పుడు, పిల్లలు పాతాళ లోకం గడించిన వారు శిక్షణ అనుభవిస్తూ, ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతున్నారో పాతాళానికి శిక్షాలోకానికి, వాళ్ళని చూడగానే నీవు కూడా మా పోటీ వాడవైతివా, వాళ్ళే ఎదురు చూపులు, క్రూరుల్లో ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ఉత్తముల కొరకు ఎదురు చూస్తున్నారు మన వాళ్ళు. అందుకేనండి బాహ్య పురుషుడు కృషించిపోతుంటే ఆంతరీయ పురుషుడు వెళ్ళిపోవాలని కుతూహలపడుతున్నాడు. ఒకసారి నేను కూడా కుతూహలంలోకి వెళ్ళానండి. అప్పుడే వచ్చేస్తావురా నువ్వు, అప్పుడే వచ్చేస్తావా? నా పిల్లల్ని అనాథలుగా విడిచిపెట్టి వస్తావా? 2000 సంవత్సరాల తర్వాత నేను నా పిల్లల మధ్యకు పంపాను. గతంలో నా పిల్లలందరినీ చంపేశారు వాళ్ళు, చివరికి మీ అన్నను కూడా చంపేశారు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు కనుక బతికిపోయాడు. ఆయనకి కూడా ఒక శరీరాన్ని ఇచ్చుంటే అతన్ని కూడా చంపేసేవారు. అలాంటి కోరికలతో ఎదురు చూస్తున్న మన అన్నలు ఎందరో, మన పూర్వీకులు, మన పితరులు, మన ప్రవక్తలు ఎందరో, వాళ్ళందరినీ చూడాలి, వాళ్ళ కొరకు వెళ్ళాలి. ఇక అక్కడికి వెళితే ఈ శరీరంలో ఉన్న రోగాల, ఈ శరీరంలో ఉన్న బాధల, ఈ శరీరంలో ఉన్న కన్నీళ్ళ ఏ ఉండవండి. ఇంకా శాశ్వత విశ్రాంతి. ధైర్యంగా ఉండండి నా పిల్లలందరూ, చావుకు భయపడకండి. చావు వస్తుందంటే ఇన్విటేషన్ వస్తుంది నీకు. నువ్వు బయలుదేరే రోజులు వస్తున్నాయి. ఏమండి ఏలియా యుద్ధరథాల మీద వెళ్ళిపోతున్నాడు ఇట్టండి? అంటే అంత బాగుంటుందా ఆహ్వానం? ఆహ్వానం అంత బాగుంటుందా? అగ్ని రథాలు మంటలతో వెళ్ళిపోతున్నాడు. శాశ్వత లోకానికి ఆహ్వానింపబడినవాడు మేఘారూఢుడే ఈయన వెళ్ళిపోతున్నాడు. ఎందుకర్రా అలా చూస్తున్నారు ఆయన్ని? ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మరలా మీ దగ్గరికి రాబోతున్నాడు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ప్రపంచంలో. నా పిల్లలైన వారి అందరినీ, బట్ నాట్ ఆల్, నా పిల్లలదే ఈ భాగ్యం. ప్రియులరా, దేవుడు దేవల్ల కరోనా ఆగిపోతే, నా పిల్లలందరూ జనవరికి వచ్చేస్తే
మిమ్మల్ని అందరినీ చూసి ఆనందం నాకు ఎక్కువగా ఉంటుంది. నేను అప్పుడే ఎవరు చనిపోకముందే నేను ఒక నిర్ణయాన్ని అమ్మ గురించి తీసుకున్నాను. ఎక్కడైతే వేదిక నిర్మించి వేలాది మందిని కూర్చోబెట్టి మోదవలసలో మహాజ్ఞానాన్ని ప్రకటించామో ఆ వేదిక వెనకాతలే మనం నిద్రపోవాలి. అలా అన్నానో లేదో అమ్మ తర్వాత మరొకిద్దరు నిద్రపోయారు. నిన్న సాయంకాలంతో మూడో వ్యక్తి కూడా సమాధి అయిపోయింది అక్కడే వేదిక వెనకాలే. నా నోట మాట వచ్చింది, డాడీ నేను కూడా మీతోనే నిద్రపోవాలనుకుంటున్నాను అన్నాడు సంతోష్. దేవుని పిల్లలారా, ఎన్ని తరాలు యేసు రావడానికి ఆలస్యమైతే, విశ్వనాశనానికి ఆలస్యమైతే, నాతో పాటు నా పిల్లలందరూ ఆ వేదికలోనే వేదిక వెనకాలే నిద్రాణంలో ఉండాల. లాజర్ను లేప వెళుతున్నాం పదండి అన్నాడు. పిలుస్తాడు, లాజరు బయటకు రా. ఎక్కడి నుంచి రావాలి మనం? మనల్ని పిలిస్తే ఎక్కడి నుంచి రావాలి? పరదేశం నుంచి రావాలి. పరిశుద్ధుల శరీరములు లేచిపోయాయి అంటాడు. అందరూ తమ తమ వరుసలోనే బ్రతికింపబడదు. ప్రథమ ఫలము క్రీస్తు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు, హీస్ పీపుల్, నా వారే ఆయన వారు, ఆయన వారే నా పిల్లలు. భయపడకండి, రోగమైనా మరణమైనా ఏదైనా మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి డాడీని బట్టి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. కనబడని పరదేశంలోని పూర్వీకులు కనబడుతున్నారు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. నమ్మేవండి, మేము నమ్మాము. కళ్ళతో చూసి నమ్మడం కాదు, చదువుకుని నమ్మాము, విని నమ్మాము. విశ్వరహస్యాలు వ్రాయబడినవి విని నమ్మాము, చదివి నమ్మాము. ఈరోజు మగాళ్ళగా ప్రపంచ వేదికల మీద నిలబడి చాటిస్తున్నాం, ఎలుగెత్తి గొంతెత్తి. అప్పుడు ఒక్కరు మాట్లాడలేదు, ఎందుకో తెలుసా? అవి నిజాలు. ఈ విశ్వమే ఇంత గొప్పదైతే మన పూర్వీకులు మన పితరులు ఉన్న లోకం ఇంకా అంత గొప్పదో. యేసు వచ్చిన తర్వాత మనం వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళే లోకం ఇంకెంతెంతెంతెంత గొప్పది. ఒక మహానందానికి పోగు చేయబడుతున్నాం మనమంతా. కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు, పగలు, ద్వేషాలు, డబ్బు ఆశ, స్త్రీలోలులు, దురాశపరులు, పదవీకాంక్షలున్నోళ్ళు, ఏమండి వాళ్ళంతా వెళ్ళిపోతారండి, డ్యామేజ్ అయిపోతారు వాళ్ళంతా. 60-70 ఏళ్ల వాళ్ళ పాపిస్టి బ్రతుకు కోసం అమ్ముడుపోతున్నారండి, దేవుని సంకల్పాన్ని మరిచిపోయి అమ్ముడుపోతున్నారండి. నేను బాడీ సమాధి అయిన తర్వాత ప్రసన్న బాబు నా దగ్గరికి వచ్చి, డాడీ రేపు మాట్లాడతారా? ఒకటే అన్నానండి, అరే నాన్న శవాన్ని ఎందుకు తొందరగా పూడ్చిపెట్టమన్నానో తెలుసా? నా పిల్లలకు నా మొహం చూపించి మాట్లాడాలి. వెళ్ళిపోతున్నారు, ఏడిపోద్దు. ఆల్రెడీ మనకంటే ముందు రెస్ట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, ఆనందంతో ఉన్నారు. నాకంటే 2-3 ఏళ్ళు పెద్దోడు బాలసుబ్రహ్మణ్యం. విదేశాల నుంచి టీం వచ్చింది, 10 మంది డాక్టర్స్ బృందం. తమిళనాడు గవర్నమెంట్ కోట్లు ఖర్చు పెట్టింది, కానీ బతికించాలంటే దేవుని చేతిలోనే ఉంది. 2వ తారీఖుని, ఆగస్ట్ 2వ తారీఖున జాన్సన్ గారు వెళ్ళారు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి.
ఎలాంటి పాట పాడాడు? అద్భుతం. కానీ పాడాడే తప్ప ఆలోచించలేదు. ప్రతి సినిమా పాటను పాడొచ్చు, ఆలోచించిన అవసరం లేదు. కానీ దేవుని పాటను పాడి ఆలోచించాలి. సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎలాగని పాట పాడాలి? జాన్సన్ గారు అడిగారు. పాటంతా విన్నాడు, పాటంతా విన్నాడండి, పాడతాను అన్నాడు. జాన్సన్ గారు ఓకే అయిపోయి వచ్చారు. తర్వాత జాన్సన్ గారికి మరో మాట వినబడింది, ఆ పాటలో చివరి భాగాన్ని నేను ఎత్తలేనండి, ఇంకో పాట ఏదైనా ఉంటే పంపించండి, పాడతానన్నాడు. రెండో పాట కూడా ఇచ్చాడు. అదేనా పాడతాడు సుబ్రహ్మణ్యం అని. కానీ నాలుగో తారీఖు కుటుంబాన్ని వదిలి హాస్పిటల్కి వెళ్ళాడు. తిరిగి రాలేదు. లోకజ్ఞానులు, లోక వైద్య శాస్త్రాలు నిపుణులు, లోకంలో ఉన్న రూలింగ్, ఆ తమిళనాడు గవర్నమెంట్ ఎంతమంది ఎన్ని చేతులు వేసినా నాకంటే పెద్దవాడు అమితాబ్ బచ్చన్ రెండుసార్లు వెళ్ళాడు. నాకంటే వయసులో పెద్దవాడు, జిమ్ చేయడం 7 సంవత్సరాలు పెద్దవాడు అమితాబ్ బచ్చన్. వెల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, వెల్ హీరో ఇన్ బాలీవుడ్. నెలలు పట్టింది ఆయన కోలుకోవడానికి. నా విషయం ఓన్లీ 5 డేస్. డాడీ ఆనందంగా ఇంటికి వచ్చాడు. బాలసుబ్రహ్మణ్యం వెళ్ళిపోయాడు. నేను రావాలా? నేను రావాలి, నా పని చాలా ఉంది. ఏమంటే ఇండియాలో ఉన్న సంగీత ప్రియులందరూ పాపం సుబ్రహ్మణ్యం గురించి చాలా ప్రేయర్స్ దేవుడికి మొరపెట్టుకున్నారు. నా పిల్లల ప్రేయర్స్ వేరు, లోకస్తుల ప్రేయర్స్ వేరు. నా పిల్లలందరి ప్రార్థనలు విన్నాడు ఆయన. మీకు చెప్పలేదు, చెప్పొద్దన్నాను, భయపడతారు నా పిల్లలు, లేకపోతే బయలుదేరిపోతారు. వద్దు, మళ్ళా వాళ్ళ ప్రయాణాల్లో ఏ కరోనా ఎఫెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, బాగున్నాను కదా? బాగుంటాను. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను నాయన అన్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకుంటాను, తల వెంట్రుకలు మెరిసే వరకు నేను ఎత్తుకొని లాలించి పాలించి పాడేవాడిని నేనేనయ్యా అంటున్నాడు నా తండ్రి. 56:4 ఇష్యాలు అంటున్నాడు. నేనే చేశాను, చంకలో పెట్టుకున్నవాడిని నేనే. నిన్ను ఎత్తుకొని కాపాడుతాను, నిన్ను ఎత్తుకొని కాపాడుతాను, నిన్ను ఎత్తుకొని కాపాడుతున్నాను. నేను అప్పుడప్పుడు ఏదైనా కాలువ దాటించాలన్నా, ఏదైనా బండి వచ్చినట్టు గొప్పకుని లాగాలన్నా, ప్రతి తల్లి కానీ తండ్రి కానీ గొప్పకుని బిడ్డను లాగేసుకుంటారు చంకలకి. అంత ప్రేమ అండి దేవుడికి మన మీద. అంత ప్రేమ గల తండ్రి ఎవరున్నారండి? నా తండ్రిని ఎప్పుడు మరవకండి, తండ్రి ప్రేమను తృణీకరించకండి. అపారమైన ప్రేమ గలవాడు నా తండ్రి. ఐ లవ్ మై ఫాదర్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఎవర్ లాస్టింగ్. అంతకంటే గొప్ప తండ్రి నాకు లేడు.
అంతకంటే గొప్ప పిల్లలనిచ్చాడు నా తండ్రి. ఆ తండ్రి పిల్లలు నాకు ఎందుకు ఇచ్చాడో, ఆ పిల్లల సంరక్షణ దేవుని జ్ఞానంలో వాళ్ళ సంరక్షించడం ఎంత అవసరమో నా తండ్రి నాకు నేర్పించాడు. నా పిల్లలను నువ్వు కాపాడాలి అని దేవుని పిల్లలారా, ఆల్ రైట్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, 100% ఆల్ రైట్. ఆమె బాడీ వచ్చింది, సమాధి అయిపోయింది నిన్న. ఆమె బాడీ ఆన్ ది వేలో ఉంది సమాధికి రావడానికనే టైంలో మరొక సజీవమైన బాడీ కిందకి వెళ్ళింది హాస్పిటల్కి. నిజండి, అయినా నా కొన ఊపిరి నా విశ్వాసము పరీక్షిస్తున్నాడు ఆయన. ఏమైనా అంటానేమో అని ఏమండి, ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏమనకండి. కోపడతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కన్న తండ్రిని పళ్ళెత్తొక్క మాట అనకూడదు. ఇట్స్ ఎ గ్రేట్ లవర్. హాస్పిటల్లో బిడ్డ హ్యాపీగా ఉంది, నో ప్రాబ్లం. తండ్రి సేవలో నాకు సహకారులు వాళ్ళంతా. దేవుని పిల్లలారా, చివరికి 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారము కలుగు చేయించున్నది. మహిమట మొయ్యలేవట మనం, అంత గిఫ్ట్ అట మనకి. అంటే ఎవరన్నా పిలిచి డైమండ్స్ బస్తాలతో ఉంటే ఎంత పట్టుకెళ్ళిపోతావు, పట్టుకెళ్ళిపోరా అంటే అంత పట్టుకెళ్ళిపోవాలనుకుంటాం కదండి. కానీ మనం మోయగలిగినంత మాత్రమే పట్టుకెళ్ళమంటాడు. కానీ దేవుడు మాత్రం నిత్యమైన మహిమ భారము, నిత్యమైన మహిమ భారము. మా అప్ప నువ్వు పొందే మహిమ ఉందే ఆఫ్టర్ డెత్. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు పొందేది, దేవుడిచ్చే గిఫ్ట్ ఉందే నిత్యమైన మహిమ భారం. అది ఆనందంతో మోస్తావు, దాన్ని ఆనందంగా అనుభవిస్తావు. నిత్యమైన మహిమ భారము ఎలయనగా, మహిమ భారము కలుగు చేయించున్నది ఎలయనగా, దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవే నిత్యము మనతో ఉండేవి. దృశ్యమైన లోకము అదృశ్యమైపోయింది, దృశ్యమైన సహకారులు అదృశ్యమైపోతున్నారు, దృశ్యమైన నాయకులు అదృశ్యమైపోతున్నారు, అదృశ్యమైన ఆస్తులు అనుభవించటానికి, నిత్యమైన మహిమ భారం అనుభవించటానికి మనం వెళ్ళిపోతున్నాం. క్షణకాలముండు శ్రమండి ఇదంతా. 60-70 ఏళ్ళు అంటే ఆయనకి ఆది అంతము లేనివాడంటే ఆయన కాలం ఎంత? ఆ కాలంలో నీ 60-70 ఎంత? ఈరోజు నా పిల్లలందరినీ నా తండ్రి కాపాడుతున్నాడు, ఆయనకి స్తోత్రాలు. మీరు ఎప్పుడు క్షేమంగా ఉండాలి నేర్చుకోండి. ఈ తరం గతించిందనుకోండి, నేర్పేవాళ్ళు ఉండరు, పట్టించుకునేవాళ్ళు ఉండరు. మీరందరూ ప్రార్థన చేయండి, సెమినార్కి మేమంతా కూడుకునేటట్టు చేయి తండ్రి అని. మీ గురించి రాత్రింబవాళ్ళు నిర్మాణ కార్యక్రమాలు. నేను హాస్పిటల్ నుంచి రాగానే ముందు అక్కడికి వెళ్ళిపోయాను. నేను హాస్పిటల్లో ఉంటుండగా నాకు పెడుతుండేవారు నిర్మాణ కార్యక్రమాలని. కానీ మీకు పంపించిన ప్రతి పిక్చర్ కూడా నేను మనసు మీద నుంచే మీకు పంపించాను. ప్రతి క్లిప్పు నిర్మాణ కార్యక్రమాలు. ఐ వెరీ హ్యాపీ మై చిల్డ్రన్. మిమ్మల్ని చూడాలి,
ఆ రోజు రావాలి. మనమంతా కలియాలి, కన్న తండ్రి మహిమను కొనియాడాలి. గాడ్ బ్లెస్ యూ.